రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడాలని, మరి ముఖ్యంగా దేశానికే అతి పెద్ద స్కామ్, బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఒక ఓపెన్ లెటర్ రాస్తుంది. కేసీఆర్ గారు కాళేశ్వరం ఒక అద్భుతం అని చెప్పారు. ఈ రోజు తేలింది ఏమిటి అంటే కాళేశ్వరం ఒక అద్భుతమైన మోసం. ఎందుకంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 57 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చిందని ప్రభుత్వం లెక్కలే చెప్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ని 38 వేల కోట్లకు పూర్తి చేయాలనుకుంటే, 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే అదే ప్రాజెక్టు ని కేసీఆర్ గారు 120 వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఒక ముఖ్యమంత్రి 38 వేల కోట్లకు చేయాలనుకున్న ప్రాజెక్టు ఇంకొక ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేసరికి 120 వేల కోట్ల ప్రాజెక్టుగా ఎందుకు తయారైంది, ఎందుకు దీన్ని రీడిజైన్ చేశారు అని కేసీఆర్ గారిని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా మోసం కాకపోతే మరి ఏమిటి? కట్టిన 3 సంవత్సరాలకే కాళేశ్వరం మునిగిపోయింది, మరి ఇది మెగా అబద్ధం కాకపోతే ఏమిటి? అసలు ప్రొటెక్షన్ వాళ్ళు కూడా చూసుకోకుండా, నాణ్యత లేకుండా కట్టారు, పంప్ హౌస్ ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారు, కనుకనే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మేము ఎందుకు అంటున్నాము అంటే, ఈ స్కామ్ ఒక 2G స్కామ్ కో లేకపోతే ఒక కోల్గేట్ స్కామ్ కో ఏ మాత్రం తక్కువైంది కాదు, తీసిపోయేది కాదు. ఎందుకంటే ఇది 120 వేల కోట్ల ప్రాజెక్ట్. ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయ్యుండి దీంట్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇరిగేషన్ మినిస్టర్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారు. కనుక ఈ స్కామ్ ని రాహుల్ గాంధీ గారు ప్రస్తావించాలని పదే పదే కోరుతున్నాం. ఈ స్కామ్ కు దక్కాల్సిన అటెన్షన్ దక్కటం లేదు, మన తెలంగాణలో దక్కటం లేదు. ఎందుకంటే మీడియా హౌసులు మొత్తము కేసీఆర్ గారు, మెగా కృష్ణారెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్కామ్ కు సంబంధించి ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే మాట్లాడుతుంది, ఇక ఏ ఇతర పార్టీ కూడా మాట్లాడడం లేదు.